హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఇప్పుడు యావత్ భారతావనితో పాటు ప్రపంచ దేశాలు వెతుకుతున్న పదం కల్కి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి 2008-98 AD. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ అసలు ఈ కల్కి ఎవరు, ఆయన అవతారం ఎలా ఉండబోతోంది, ఆయన గురించి మన పురాణాలలో ఏం చెప్పారు అనే విషయం గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. అందువల్ల నేను అసలైన కల్కి భగవానుడి అవతారం గురించి విష్ణు పురాణం, భాగవతం, పద్మపురాణం వంటి వివిధ పురాణాలలో చెప్పబడిన విషయాలను బట్టి ఆ స్వామి గురించి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఇందులో భాగంగా పార్ట్1 వీడియోలో ఆయన జననం, విద్యాభ్యాసం, లక్ష్మీదేవి అవతారమైన పద్మావతి మాతను ఎలా పరిణయం చేసుకుంటారనే విషయాలను చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ ముందుగా పార్ట్1 వీడియోను చూసి ఆ తరువాత ఈ వీడియో చూస్తే ఆ స్వామి అవతారం గురించి పూర్తిగా అవగతమవుతుంది. ఇక ఈ వీడియోలో కల్కి భగవానుడి రాకకు కారణమైన ధర్మ స్థాపన గురించి తెలుసుకుందాము. విష్ణుమూర్తి అవతారాలు ఎత్తినప్పుడల్లా రావణుడు, తారకాసురుడు, కుంభకర్ణుడు వంటి ఎంతో మంది రాక్షసులను చంపడం మనం గమనించే ఉంటాము. అయితే భాగవతం ప్రకారం వారంతా ఒకప్పుడు వైకుంఠంలో విష్ణుమూర్తి నివాసానికి ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులనే ఇద్దరు శాపం కారణంగా వివిధ జన్మలలో రాక్షసులుగా పుట్టి విష్ణుమూర్తి చేతిలోనే మరణించేవారని తెలుస్తోంది. అయితే ఈ కల్కి భగవానుడి పురాణంలో మాత్రం జయ విజయులు రాక్షసులుగా కాకుండా ఆ స్వామికి కొడుకులుగా పుడతారన్నట్లు చెప్పబడి ఉంది. అంతేకాదు, వారిద్దరి కారణంగా కల్కి భగవానుడి అవతారంలో చేయాల్సిన ధర్మ సంస్థాపనకు నాంది పడుతుందని కూడా పురాణాలలో చెప్పబడి ఉంది. అమ్మవారిని తీసుకుని తన రహస్య నగరమైన శంబలకు వెళతారు. ఇలా వారిద్దరికి ఇద్దరు కుమారులు పుట్టగా వారికి జయ విజయులనే పేర్లు పెడతారు. వారిద్దరూ శంబల నగరంలోనే పెరిగి పెద్దవ్వడంతో పాటు సకల కళలలో, సమస్త విద్యలలో ప్రావీణ్యం పొంది యుక్త వయస్సుకు వస్తారు. ఇలా వారి విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఒకనాడు జయ విజయులు కల్కి భగవానుడిని ఆనాడు శ్రీరాముల వారు ధర్మరాజు చేసినట్లు అశ్వమేధ యాగం చేద్దామని అడుగుతారు. దానికి స్వామి తన అవతార ధర్మం నెరవేర్చే సమయం ఆసన్నమైందని చెప్పి శంభల నుంచి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు. ఇక్కడ కల్కి భగవానుడు విష్ణుమూర్తి అవతారమైనప్పటికీ మానవ రూపంలో భూమిపై వెలియడం వల్ల చేయనున్నది అత్యంత కఠినమైన రణం కాబట్టి ఆయనకి కూడా మరింత మద్దతు కావలసి వస్తుందని పురాణ విదితం. ఈ క్రమంలో ఆయన ముందుగా అప్పటికి కూడా కలి ప్రభావం వల్ల పీడింపబడని నగరాలకు వెళ్లి అశ్వమేధ యాగం కోసం అక్కడి రాజుల మద్దతు కూడబెట్టుకుని వారి సైన్యాలను కూడా తన సైన్యంలో కలుపుకుంటాడు. ఆ తరువాత కల్కి భగవానుడు విశాలమైన సైన్యంతో ముందుగా కలి ప్రభావం చేత పూర్తిగా నాశనమైన కీటకపురం అనే రాజ్యానికి వెళతాడని పురాణ విదితం. అక్కడి రాజు, ప్రభుత్వం, ప్రజలు కలి ప్రభావం చేత అమాయకులను హింసిస్తూ తీవ్రమైన దుర్మార్గాలను చేస్తూ ధర్మాన్ని పూర్తిగా విడిచి విశృంఖల జీవితాన్ని గడుపుతూ గోమాంసమే తమ ప్రధానమైన ఆహారంగా భుజిస్తూ ఉంటారు. అటువంటి రాజ్యంపై కల్కి భగవానుడు ముందుగా దాడి చేయగా అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుందని, ఆ యుద్ధంలో కీటక రాజైన జినుడు, అతడి తమ్ముడైన శుద్ధోదనుడు కలిసి కల్కి భగవానుడితో యుద్ధం చేయడం జరుగుతుంది. ఆ యుద్ధంలో మొదట కల్కి భగవానుడు జినుడి మర్మాంగాలను నరికేయడం వల్ల చనిపోతాడని, ఆ తరువాత శుద్ధోదనుడి తల నరికి చంపుతాడని, వారిద్దరి మరణం తరువాత శుద్ధోదనుడి భార్య అయిన మాయ కూడా స్వయంగా యుద్ధరంగంలోకి రాగా కల్కిలో ఉన్న విష్ణుమాయ ఆమెను లీనం చేసుకోవడం జరుగుతుందని, దాంతో ఆ యుద్ధం ముగిసి అక్కడ ధర్మస్థాపన జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కల్కి సాధించిన తొలి విజయం తరువాత సప్త చిరంజీవులలో ఒకడు కురుక్షేత్ర యుద్ధంలో మహావీరుడిగా కృష్ణుడి చేత శాపానికి గురై తిరుగుతున్న ద్రోణకుమారుడు అశ్వత్థామ స్వయంగా వచ్చి ఆ స్వామి సేనకు శిక్షణ ఇచ్చే పనిలో పడతాడని పురాణ విదితం. అసలు వివిధ యుగాలలో జన్మించి సప్త చిరంజీవులుగా కలియుగాంతం వరకు బ్రతికి ఉన్న వారంతా ధర్మ స్థాపన కోసం కల్కి భగవానుడు చేసే యుద్ధం కోసమే వేచి ఉండి అత్యంత రహస్యంగా జీవిస్తున్నారని వివిధ పురాణాలు చెబుతున్నాయి. వారంతా ఒక్కటిగా వచ్చి వివిధ సందర్భాలలో తమ తమ ధర్మాన్ని కల్కి భగవానుడి కోసం నిర్వహిస్తారని కల్కి పురాణం చెబుతోంది. ఆ విధంగానే అశ్వత్థామ కల్కి సైన్యానికి యుద్ధ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఆ తరువాత కల్కి భగవానుడు పూర్తిగా సిద్ధమైన సైన్యంతో మన భారతదేశంతో పాటు ఈ భూమండలం మొత్తం వ్యాపించి ఉన్న మ్లేచ్చులు, కిరాతకులనే అధర్ములందరినీ సంహరించడం జరుగుతుంది. ఆ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన అధర్మ రాజులంతా కలిసి కోక, వికోక అనే రాజుల దగ్గరకు పోగా వారంతా కలిసి కలిపురుషుడి దగ్గర సమావేశమై కల్కి భగవానుడిని ఓడించడానికి భారీ ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. అయినా జగన్నాటక సూత్రధారి అయిన కల్కి భగవానుడు ఆ విషయం తెలుసుకుని తదనుగుణంగా వారిపై యుద్ధం చేసి అధర్ములందరినీ సంహరించగా చివరకు స్వామి చేతిలో చావు దెబ్బలు తిన్న కలిపురుషుడు ఒక గాడిదపై ఎక్కి పారిపోవడం జరుగుతుంది. దాంతో కలియుగం అంతమై తిరిగి ధర్మం నాలుగు పాదాలపై నడిచే సత్యయుగం మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ యుద్ధంలో ఘోరంగా దెబ్బతిని పారిపోయిన కలి మళ్లీ వచ్చే కలియుగంలో కోలుకుని మళ్లీ తన ప్రభావాన్ని చూపించడానికి వస్తాడని పురాణ విదితం. ఇక కల్కి భగవానుడు తిరిగి తన సైన్యంతో శంబలకు వెళ్లి అక్కడే దాదాపు 1000 ఏళ్లపాటు రాజ్యపాలన చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే కల్కి భగవానుడు భూమాత అవతారమైన రమ అనే రాజకన్యను కూడా వివాహం చేసుకుంటాడు. ఆ సమయంలో అప్పటి వరకు రహస్యంగా ఉన్న శంబల నగరం సాధారణ ప్రజలకు కనిపిస్తుంది. కలిపురుషుడు పారిపోవడం, కల్కి భగవానుడు ఆఖరి అధర్ముడిని కూడా వదలకుండా సంహరించడం, సాధారణ ప్రజలను తిరిగి పూర్తి ధర్మ మార్గంలోకి తీసుకురావడంతో కాలచక్రం తిరిగి ఆ మన్వంతరంలో మరో సత్యయుగం మొదలవుతుంది. ఇక 1000 ఏళ్ల తరువాత ఆయన తిరిగి వైకుంఠానికి వెళ్లే సమయం ఆసన్నమవ్వగా ప్రజలంతా స్వామిని వెళ్లవద్దని వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు కల్కి భగవానుడు ఆ హిమాలయాలలోనే తన నిజస్వరూపమైన విష్ణుమూర్తిగా భారీ రూపాన్ని సంతరించుకుని దేవేరులిద్దరినీ తన వక్షస్థలంపై చేర్చుకుని జనులందరికీ హితబోధ చేసి వైకుంఠానికి తిరిగి వెళ్లడం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.